ఇండస్ట్రీ గురించి చాలామంది మాట్లాడుతూ ఏంటంటే సక్సెస్ రేట్ తక్కువ అది ఇది అంటూ ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. బట్ నాకు తెలిసినంత వరకు మేజర్ ప్రాబ్లం ఏంటంటే పెద్ద నిర్మాతలు ఎవరైతే ఇదివరకు ఏంటంటే రెగ్యులర్గా సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు చాలా ఎక్కువ మంది ఉండేవారు, బట్ ఏంటంటే చాలా తక్కువ మందికి వచ్చేసారు. అలా ఆ కోవలో చాలా రేరెస్ట్ ఎవరన్నా ఉంటే గీత కాంపౌండ్ నుంచి మీరు ఒక ఇయర్లో ఎక్కువ సినిమాలు తీసి చిన్నయో పెద్దయో సినిమాలు తీసి కంటిన్యూస్గా ఇండస్ట్రీకి ఫీడింగ్ ఇచ్చి థియేటర్స్కి ఫీడింగ్ ఇచ్చి ఇండస్ట్రీ మీద బతికే వాళ్ళకి ఒక రకమైన ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి చేసే చాలా అతి కొద్ది కంపెనీలో మీ కంపెనీ ఒకటి. దానికైతే సర్టెన్లీ ఎప్రిషియేట్ చేయాలి సార్ మీ కాంట్రిబ్యూషన్. బట్ ఇంకొక విషయం ఏంటంటే పెద్ద సినిమాలు చాలామంది ఇంకొక దీన్ని అప్రిషియేట్ చేస్తేనే చాలామంది ఏమంటున్నారంటే పెద్ద సినిమాలు చేయడానికి ఎందుకు ఆలోచిస్తున్నారో సంకోచిస్తున్నారో, ఇదివరకు ఉన్నంత అందులో ఊపు ఇప్పుడు తగ్గింది ఎందుకు ఎందుకంటారు? మాకా ఇండస్ట్రీకా? మీకు సార్, అంటే ఇండస్ట్రీకి పెద్ద ఆల్మోస్ట్ పెద్ద నిర్మాతలు అందరికీ తగ్గించేశారు, మీరు కూడా చాలా కాషియస్గానే వెళ్తున్నారని అనిపించింది గీతా బ్యానర్లో సినిమాలు. పెద్ద సినిమాలు రెండు ఉన్నాయండి, అవి అనేక కారణాల వల్ల పోస్ట్పోన్ అవుతూ వస్తున్నాయి. సో మేము ఇండస్ట్రీని పోషించడానికి వీళ్ళని ఉద్ధరించడానికి మేము చిన్న సినిమాలు తీసి ఇంతమందిని పోషిస్తాం ఇదేమి లేదండి. మా బ్రతుకు బాటలో మేము వెళుతుంటే చాలామందికి అది ఉపయోగపడుతుంది. ఇట్లాగా మన గీతా ఆర్ట్స్లో చిన్న చిన్న పొజిషన్స్ నుంచి వచ్చిన చాలామందికి ఈ అవకాశం వాళ్ళకి ఇస్తే మనం వెనకాల ఉండి గైడ్ చేస్తే ఇవన్నీ బాగా జరుగుద్ది, వాళ్ళకి లైఫ్ సెట్ అవుద్ది. ఇంతే తప్ప దీన్ని ఒక పెద్ద దీని కింద అనుకుని ఏమి చేయట్లేదండి. మేము మా ఉనికి కోసం మేము సినిమాలు తీస్తున్నాం సార్. బట్ ఆ పెద్ద సినిమాల్లో ఎందుకు కాషియస్గా ఉంటున్నారు, ఇది వరకు ఉన్నంత అగ్రెసివ్గా కనిపించట్లేదు ఎందుకని? కాస్ట్ సార్, కాస్ట్ విషయానికి వస్తే మేజర్గా అందరూ చెప్పుకునేది రెమ్యూనరేషన్లే. మీ ఫ్యామిలీలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్ అందరూ ఉన్నారు, మీరు చెప్పొచ్చా ఈ మాట కాస్ట్ ప్రాబ్లం అని? మీ ఫ్యామిలీలోనే ఉన్నారు, మీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలోనే ఉన్నారు. యాక్చువల్గా మీరు ఒక్కటే చూస్తే ఇవాళ పెరిగిన కాస్ట్లో హీరోలు తీసుకునేది మ్యాక్సిమం 20% 25% లోపే తీసుకుంటున్నారు. కనుక హీరోల వల్ల కాస్ట్ పెరిగిపోతుంది అనడం కన్నా పెంచిన సినిమాల్లో హీరోలు ఉంటున్నారు అని అనిపిస్తుంది నాకు ఈ మధ్య. ఎందుకంటే మనం కొన్ని సినిమాలు పేర్లు చెప్తే బాగోదు, మీరు తీసుకోండి ఆ కాస్ట్లు ఎంత ఉన్నాయి అనేది, అందులో హీరోల రెమ్యునరేషన్ ఎంత ఉన్నాయి మీరు క్యాల్కులేట్ చేసుకోండి, తక్కువ ఉన్నాయి. అందువల్ల ఇది హీరోల వల్ల కాస్ట్ పెరిగిపోయి అందరూ దూరంగా ఉంటున్నారా అని అనడానికి లేదండి. ఇవాళ పెద్దగా చూపిస్తే తప్ప పెద్ద సినిమాల్ని ఆదరించరు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హీరోస్. హీరోలు ఉన్నారా లేదా అని కాదు, సినిమా పెద్దగా కేజీఎఫ్ రాకముందు అతను ఎవరండి, ఎంత పెద్ద హీరో అతను? సినిమాని పెద్దగా తీసి పెద్దగా చూపించారు కాబట్టి ఆ సినిమా. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, డైరెక్టర్ తేజ మామూలు